రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే పలు శాఖలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు మంత్రులు ధర్మాన ప్రసాదరావు నారాయణస్వామి తో పాటు సిఎస్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ లో 14 తెలంగాణలో 2 స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మార్చి 13న పోలింగ్, 16న కౌంటింగ్ చేపట్టనున్నట్టు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవి కాలం మార్చి 29 తో ముగియనుంది. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 11న నామినేషన్లు స్వీకరించనుండగా 12న మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ పేరును డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు అధికార బీఆర్ఎస్ ఖరారు చేసింది. విశాఖ వేదికగా మార్చి 3-4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి దిగ్గజ పారిశ్రామికవేత్తలను మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆహ్వానించారు. ముంబైలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ, టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఏపీ పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజనతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రోత్సహిస్తున్నారు విశాఖ కార్పొరేషన్ అధికారులు. చెరకు పిప్పి మొక్కజొన్న వ్యర్థాలతో తయారు చేసిన సంచులు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం పూర్ణ మార్కెట్లో నో ప్లాస్టిక్ కియోస్క్ ని జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారి, కమిషనర్ రాజబాబు ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర అడుగడుగున నిబంధనలను ఉల్లంఘిస్తోంది. రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ నడి రోడ్డుపై లోకేష్ సభలు నిర్వహిస్తున్నారు. సంకిరెడ్డి వారి పల్లె వద్ద ప్రధాన రహదారిపై సభకు అనుమతి లేదన్న పోలీసులపై దూసుకెళ్లారు టీడీపీ కార్యకర్తలు. కార్యకర్తలను లోకేష్ మరింత రెచ్చగొట్టడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాగంపేటలో విషాదం. ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక 7 కార్మికులు మృతి చెందారు. ట్యాంకర్లోకి ఒకరి తర్వాత ఒకరు దిగి ప్రాణాలు కోల్పోయారు కార్మికులు. మృతులు 5 పాడేరు వాసులు కాగా మరో 2 పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా చెబుతున్నారు. కాకినాడ జిల్లా రాగంపేటలో జరిగిన విషాద ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఆయిల్ ఫ్యాక్టరీ ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఘటనా స్థలంలో బాధితులను స్థానిక వైసీపీ నేతలు పరామర్శించారు. సరికొత్త అనుమానాలు తెరపైకొస్తున్నాయి. ఈ భూకంపం ప్రకృతి విపత్తు కాదని, కృత్రిమంగా సృష్టించిందనే వాదన వినిపిస్తోంది. ఇది అమెరికా చేసిన సాంకేతిక యుద్దం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. హార్ప్ సాంకేతికతతో అగ్రరాజ్యం ఈ విధ్వంసం సృష్టించిందని వరుస ట్వీట్స్ చేస్తున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణన్ కి ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. మనీ లాండరింగ్ కేసులో ఆమెకు బెయిల్ మంజూరైంది. ఎన్ఎస్ఈ ఉద్యోగుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చిత్ర రామకృష్ణన్ కి బెయిల్ వచ్చింది. దీంతో ఆమె విడుదలకు లైన్ క్లియర్ అయింది.